మేడ్చల్ జిల్లా కుత్బుల్లపూర్ నియోజకవర్గం దుండుగల్ పీఎస్లో ప్రెస్ మీట్ నిర్వహించిన డీజీపీ, స్నేహితుడు భార్యపై మోజుతో స్నేహితుణ్ణి అతమార్చిన దుండగుడు. వివరాల్లోకి వెళితే దుండిగల్ మున్సిపాలిటీ చర్చి గాగిళ్లపూర్లో నివాసం ఉంటున్న యాదగౌడ్ భార్య సౌజన్య, వీరు గత కొంతకాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. చర్చి గాగిళ్లపూర్ యాదగౌడ్ వారిపై కన్నేసి వీరికి అడ్డుగా వస్తున్నాడని మద్యం తాగించి హత్య చేశారు. ఈ కేసు చాకచాకంగా ఎస్ఐ చంద్రశేఖర్ సహాయంతో ఎస్ఐ వెంకటేష్ ఛేదించారు. తారీఖున చర్చిగాగిళ్లపూర్ విలేజ్ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాల దగ్గర ఎం యాదగౌడ్ ఏజ్ 35 ఇయర్స్లో అతనికి పరిచయం ఉన్న మిత్రుడు ఆసిఫ్ అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మృతుడు యాదగౌడ్ మెడ్చల్ రాఘవ ఫైనాన్స్లో పనిచేస్తాడు. ఇతడు కుటుంబంతో గాగిలాపూర్లో ఉంటూ ఓ చిన్న కిరాణా షాపు కూడా నడుపుకుంటున్నాడు, హోటల్ కమ్ కిరాణా షాపు. ఇతని భార్య పేరు సౌజన్య. ఈ ఆసిఫ్ అనేవాడు కూడా గాగిలాపూర్లో ఉంటూ కార్ డ్రైవింగ్ చేసేవాడు. గత 5-6 నెలలుగా అతను డ్రైవింగ్ పని మానేసి ఈ యొక్క యాదగౌడ్తో కొద్దిగా కనువు పెంచుకొని తరచుగా వాళ్ళ ఇంటికి వస్తూ యాదగౌడ్ భార్య సౌజన్యతో కూడా చనువు పెంచుకొని ఆమెతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆమెకు ఒక సిమ్ కార్డు, సెల్ ఫోన్ కూడా కొనివ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ దాంట్లోనే చాటింగ్ చేసుకునేవాళ్ళు. అంటే కొద్ది కాలం వాళ్ళ ఇద్దరి మధ్యన ఇట్లా నడుస్తుండగా భర్తకు అనుమానం వచ్చి సెల్ ఫోన్ చూశాడు. చూసి భార్య పైన కొంచెం అనుమానం పెంచుకొని ఆమెని నిలదీసి కొంచెం కట్టడి చేశాడు. ఆ తర్వాత సెల్ ఫోన్ తిరిగి ఇద్దనిచ్చింది. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్యన కొంచెం గొడవలు రావటం, మనస్పర్ధలు ఏర్పడడం జరిగితే కానీ నా భర్త నన్ను ఏమో చేసే ప్రయత్నంలో ఉన్నాడు అని నేను ఆసిఫ్కి చెప్పడం జరుగుతుంది. ఈ ఇద్దరు కలిసి ఎట్లనన్నా వీడిని తీసేస్తే మనం హాయిగా ఉండొచ్చు, ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పి 15వ తారీఖు నాడు ఇవాళ పండగ ఉంది కదా తాగుదాం పద అని చెప్పి ఆసిఫ్ యాదగౌడ్ని డబుల్ చక్రం దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మద్యం తాగిన గారు ఆ క్రమంలోనే కట్టి తీసుకొని వెనక వైపు నుంచి పొడి కొడవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఛాతి మీద కూడా కట్టి పెట్టుకోవడం జరిగింది. అక్కడికక్కడికే యాదగౌడ్ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత దుకాణం దగ్గరికి తిరిగి వచ్చి నేను మీ భర్తను చంపేశానని చెప్పి యాదగౌడ్ ఊళ్ళో నుంచి పారిపోవడం జరిగింది. ఈ యొక్క కేసును ఎస్ఐ శేఖర్ రెడ్డి సహాయంతో ఇన్స్పెక్టర్ వెంకటేష్ గారు చట్టచక్యంగా పరిష్కరించడం జరిగింది. ఈరోజు ఉదయం నిందితుడు ఆసిఫ్ని మరియు అతనికి సహకరించి ప్రోత్సహించినటువంటి మృతుడి భార్య సౌజన్యని అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది.